గాలి దుమారానికి విద్యుత్ తీగలపై విరిగిపడిన చెట్టు కొమ్మలను తొలగించేందుకు సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే తీగలపై విన్యాసమే ప్రదర్శించాడు. కొంచెం మిస్ అయినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని తెలిసి కూడా వెనకంజ వేయకుండా ముందుకు సాగాడు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగి చెట్టు కొమ్మలను తొలగించాడు. మీరు చూస్తున్న యువకుని పేరు ఫక్రుద్దీన్. సదాశివపేట మండలం నిజాంపూర్ ఇతని స్వగ్రామం. ఈ మధ్యే ఐటీఐ పూర్తి చేశాడు. గ్రామానికి చెందిన సబ్స్టేషన్ లో వాచ్మెన్ గా చేరాడు. అంతేకాకుండా ఫ్రీగా ఉన్న సమయంలో స్థానిక లైన్ మ్యాన్ వద్ద పని నేర్చుకునేందుకు అతనితో పాటుగా రోజు వెళ్తుండేవాడు. అయితే నిన్న సాయంత్రం కురిసిన వర్షం గాలి దుమారానికి మెయిన్ లైన్ పై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. వాటిని తొలగించేందుకు లైన్ మ్యాన్ తో వెళ్లిన ఫక్రుద్దీన్ పెద్ద సాహసం చేశాడు. ఎటువంటి తాడు అవసరం లేకుండా విద్యుత్ తీగలపై పడిన చెట్టు కొమ్మలను తొలగించాడు. నిజం చెప్పాలంటే అతను స్తంభం ఎక్కి అక్కడి నుంచి విద్యుత్ తీగలపై విన్యాసాలు చేస్తూ ప్రాణాలను ఫణంగా పెట్టి కొమ్మలను తీసేశాడు. ఇదే విషయం గురించి ఫక్రుద్దీన్ అడిగితే అర్జెంటుగా ఎక్కాల్సి వచ్చిందని, అధికారులు ఎల్సీ ఇచ్చాక స్తంభం ఎక్కి విద్యుత్ తీగలపై వెళ్లానని చెబుతున్నాడు. ఏదేమైనా ఓ ప్రైవేట్ వ్యక్తితో ఇలాంటి భద్రతలు లేకుండా ఇలాంటి పనులు చేయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైన్ మ్యాన్ పై ఆగ్రహించారు. ఇంకోసారి ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆ శాఖ అధికారులను కోరుతున్నారు. నిన్న కొమ్మ వంటుండే వారి మీద కొమ్మ దేనికి సారం పడి సేఫ్టీ తీసుకొని ఎక్కినాం. మిక్కి తీసేసి దిగేసాం. అయితే కంప్లీట్ అయిపోయినది. లైన్ మ్యాన్ నెంబర్ వర్క్ నేర్చుకొని వస్తున్నాం.